టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజ హిక్ద జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దెర్రాజు నిర్మించిన డీజే దువ్వడ జగన్నాథం చిత్రం నూరు కోట్లు షేరు సాధించిన సంగతి తెలిసిందే మొదటి రోజు నుంచే బీలో యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న డీజే మూవీ నూరు కోట్లు కొలగొట్టడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది అసలు విషయం ఏంటంటే డీజే కథలో దర్శకుడు ఏపీలో టీడీపీ అతను వచ్చాక విజయవాడ కేంద్రంగా ఆ మధ్య అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన మోసాన్ని దర్శకుడు పాయింట్ గా ఎన్నుకొని కథను రాశాడనుకుంటా ఏపీలో జరిగిన అగ్రిగోల్డ్ కుంభకోణం వల్ల ఎంత మంది రోడ్డును పడ్డారో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందే ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన అగ్రిగోల్డ్ స్కామ్ మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలని దీని వెనుక అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన బడా బడా నేతలతో పాటుగా ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడైన నారా లోకేష్ నాయుడు హస్తం ఉందని కూడా అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఆరోపించింది ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన డీజే మూవీలో కొంచెం పేరు మార్చి అగ్రి డైమండ్ కుంభకోణంగా చూపించడం జరిగింది అంతేకాకుండా డీజలో మెయిన్ విలన్ అగ్రిటెక్ బినామీ రొయ్యల నాయుడు క్యారెక్టర్ అగ్రిగోల్డ్ బినామీ చంద్రబాబును పోలి ఉందని రియల్ లైఫ్లో బాధితులకు న్యాయం చేయకపోయినా రియల్ లైఫ్లో మాత్రం ఆ స్కామ్లో పాత్ర ఉన్న విలన్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోట్లు చుట్టూ తిప్పకుండా తన చేతులకు తీసుకొని విలన్ ను అంత ముందుంచి బాతులకు న్యాయం చేస్తాడు మరి కథ మొత్తం టీడీపీ చేసిన అగ్రిగోల్డ్ కుంభకోణ కొనదేవడంతో చంద్రబాబు తన ఆస్థాన మీడియా ఛానల్స్ ద్వారా తమ పార్టీకి చెందిన ప్రముఖ హీరో అభిమానుల ద్వారా సినిమా ప్లాఫ్ అని డిజైర్డ్ అని నెగిటివ్ పబ్లిసిటీ చేయించాడని టాక్ బలంగా వినిపిస్తుంది అయినా కూడా కథలో దమ్ వాళ్ళ ఆరోపణలు ప్రచారానికి తిప్పికొడుతూ వందకోట్ల క్లబ్లో చేరిందని బన్నీ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి